అమ్మ మీ పేరమ్మ? శాంతమ్మ. ఎంతమంది అమ్మ కొడుకు? 5 మంది. ఎక్కడ ఉంటారు? ఇంకా దేశానికి ఒకరు ఉన్నారు సార్, ఇల్లు లేక. చదువుకున్నారు 5 మంది? అమ్మమ్మ చదువుకున్నారు. డబుల్ బెడ్రూమ్ వచ్చింది అమ్మ మీకు? రాలే. ఎక్కడ ఉంటారు మరి 5 మంది? ఇంట్లో ఒకటే ఒకరి దగ్గర ఉంటారా? ఇంకొక దగ్గర లేరా, దేశానికి ఒకరు ఉన్నారు, ఇల్లు లేక దేశానికి ఒకరు ఉన్నారు. మళ్ళీ సీఎం కేసీఆర్ గారు చెప్పారు కదా అమ్మ, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, జాగునులకు 5 లక్షలు ఇస్తామని చెప్పారు కదా, మీకు ఏమైనా వచ్చినాయా? మరి ఏం రాలే సార్, రాలే. రాంది రాందని చెప్తాం. మీరు ఇల్లు జాగు ఉందా అమ్మా మీకు? ఇక ఇదే ఉంది, ఇందిరా మెచ్చిందే ఉండదు. ఇక ఇందిరా మెచ్చిందా? మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు మీకు ఏం అందలేదా? మాకేం చేయాలి, ఏం రాలే కానీ కప్పించండి, మటుకు వస్తున్నది. సరే సరే అమ్మా. ఓకే, ఎలా ఉంది మీకు? అట్లే ఉండదానా, ఎలా ఉండదు అంటే ఏం చెప్పనీకి వస్తుంది? మనము అది చేస్తానాడు, ఇవి చేస్తానాడు, ఏవి చేస్తలేడు. దైత బంధు అన్నాడు, ఆ రుణం మాపి అన్నాడు, రుణం మాపి లేడు, ఆ దైత బంధు లేదు. ఇప్పుడు ఇంకేంటి తెలియదు, లేదు ఏది, ఇంటింటికి ఒక నౌకరి ఇస్తానాడు, నౌకరి లేదు, 3 ఎకరాల పొలం ఇస్తానాడు, అది లేదు. ఇంకా ఎట్లా ఉంది అంటే ఏం చెప్తున్నానా నేను? మీరు కూడా ఆలోచన చేయాలి కదా పెద్ద మనుషులు. అట్లా నా ఆలోచన, 10 లక్షలు లేవు, 10 పైసలు లేవు, ఇంకా 9 ఏళ్ళు ఎక్కొచ్చింది ఆయన ఇలవాటి. ఈ సమాత్రం ఉంటే అయిపోతుంది, ఆయనది ఉంటాడా ఊసిపోతాడా మనకేం అర్థం కాదు. వచ్చే ఎన్నికల్లో మరి తాత ఓటు ఎవరికేస్తావు? మరి ఎవరు అవుతారు మనం ఏం చెప్తాము? ఎవరు అవుతారా అని ఈయన పేరు రేవంత్ రెడ్డి అవుతాడా, కేసీఆర్ అవుతాడా, మనం ఏం చెప్పనీకి రాదు. అట్లా మరి జాగునులకు 5 లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి ఎవరు మన ఎలక్షన్లల్లా కేసీఆర్ చెప్పింది కదా, జాగునులకు 5 లక్షలు ఇల్లు ఇస్తా. ఇల్లు ఇస్తానా? గాడు పేదోడు జర సైడ్కి జరగాలి, అది ఇగో ఆడు పాపము, ఆయనకి ఏంది గద్ద లేదు, ఆయనకి ఇల్లు లేదు. ఇగో పిల్లవాడు ఎన్నోసార్లు పింఛన్కి అప్లై చేసాడు, ఆయనకి ఏంది తిక, అది తిక పిల్లవాడు ఆ పిల్లవాడు. అయితే ఆడుకు దొరకపోతారు, ఈడికి దొరకపోతారు, పాలవరకు దొరకపోతారు, ఏ ఈడు అది లేదు ఇది లేదు అని చెప్తారు. ఇట్లా మన సమస్యలు కూడా మనం వాళ్ళకు అర్థం కావాలి కానీ అది ఇంటింటికి అది నౌకరి ఇస్తానాడు, నౌకరి లేదు, నాకు ఇక చదువుకున్నాం పిల్లలు ఇవ్వాలి, రేపు బీడు చేసిన వాళ్ళు ఉంటారు, అవు గప్పిలాడు బైక్ గప్పిలాడు బీడు చేసిండు, ఇప్పుడు ఆయనకి ఏది లేదు. వాడు ఏం చేస్తాడు, కాంగ్రెస్లో ఉన్నాడు తెలంగాణ అంటాడు, తెలంగాణలో టీఆర్ఎస్ అంటాడు, అది ఏంది కాంగ్రెస్ అంటాడు. మరి తాత టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇంత ముందు? కాంగ్రెస్ పాలన ఉన్న అయితే మనం అదే పేదలకు నెత్తికి 2 ఎకరాల్లో ఎకరం గైరాన్ని ఇచ్చింది, ఇంకా అదే దాని మీదనే బతున్నాయి, దాని మీదనే బతున్నానా మా పెద్ద మంత్రులు కానీ మా ఊరు వాళ్ళు కానీ. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేసిన లేదు, టీడీపీ వచ్చి ఏం చేసిన లేదు, గది ఉన్నది గది కాంగ్రెస్ ఇచ్చిన దాని మీదనే బతున్నారు, దాన్ని కనిపెట్టుకుంటారు, ఇంత కూలీ కుక్కనో ఏదో చేసుకొని బతున్నారు అంతే ఇంకా. మరి కేసీఆర్ కూడా, కేసీఆర్ సారు ఇంతమందికి ఏం చెప్పిందంటే పింఛన్ వికలాంగులకు పింఛన్ 3,016 ఇస్తుండే, ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ 1,000 రూపాయలు పెంచిండ్రు, దీనిపైన మీ అభిప్రాయం? ఏది 3,000 పింఛనే ఇస్తున్నాడు వికలాంగులకు, ఇప్పుడు పెంచింది అనేది ఇంకా రాలేదు కదా బయటికి, రోడ్డు అయితే రాలేదు దాన్ని, అది కూడా మనం కూడా ఆలోచన చేద్దాం. అట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, ఈ వృద్ధుల్లో ఇంట్లో ఇద్దరు ఉంటే 5,000 పింఛన్ ఇస్తాం అని చెప్తున్నారు. ఇద్దరికి ఊళ్ళు అయితే ఎవరికి ఇవ్వలేదు, ఇంత ఒకరికే ఇస్తున్నారు, అది 2,000 ఇచ్చేటోళ్ళకి 2,000 ఇస్తున్నారు, 3,000 ఇచ్చేటోళ్ళకి 3,000, ఇద్దరిద్దరికి అయితే కుటుంబంలో ఎవరికైతే ఇవ్వలేదు ఇప్పటికి. ఎంతమంది కొడుకులు దాదా నీకు? నాకు ఒకడే కొడుకు. ఒకడే కొడుకు. డబల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చిందా మీకు? నాకు డబల్ బెడ్రూమ్ రాలేదు, రాలేయా, అది ఇంకా ఓపెనే చేయలే. కట్టిరా ఊర్లో? కట్టింది సార్, కట్టి. ఓకే.